రెడీ, వెల్కమ్ టు చప్పుడు టీవీ. మన దగ్గర 2000 న్యూ ఇయర్ ఒక డిఫరెంట్ డైరీ ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ 2019 అని రాసింది దీని మీద. ఇదొక డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం, ఓపెన్ చేసి ఈ డైరీ ఎలా ఉంది ఏంటి అనేది. డైరీ రాసుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి డిఫరెంట్ డైరీ అని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంది, ఎలా వాడుకోవాలి ఈ డైరీని మనం. బాక్స్ ఇది, జస్ట్ దానిపైన ఏం లేదు, పక్కన పెట్టేద్దాం. సో చూడొచ్చు మనకు ఒక సర్టిఫికెట్ వచ్చినట్టు ఉంది పైన. చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. సరే, ఓపెన్ చేసి లోపల చూద్దాం. ఇది లెదర్ లాగా ఇచ్చారు పైన, దీని కోటింగ్ అంతా కొంచెం బాగుంది క్వాలిటీ. ఇలా ఓపెన్ చేసి మనకు ఇలా వస్తుంది. ఒక వాచ్ ఉంది మిడిల్లో, హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ చూడొచ్చు మనం మిడిల్లో వాచ్ ఉంది. ఓపెన్ చేస్తే వాచ్ చూడొచ్చు మనం, ఏ రోజు ఏ టైము స్పేస్ ఉంది, 1 o'clock ఏం చేసాం అనే విషయాన్ని ఈ మిడిల్లో రాసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. 2 o'clock ఏం చేసాం, 3 o'clock ఏం చేసాం, 9 o'clock ఏం చేసాం, దీనికి సంబంధించిన టైమింగ్ దానికి సంబంధించిన ఇక్కడ ఒక మెన్షన్ చేశారు. ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు వాచ్ అలాగే టైమింగ్తో సహా మనం ఏ విషయాలైనా ప్రతిదీ రాసుకోవడానికి ఉంటుంది. ఏ ఇయర్ ఏ డేటు ఏ టైము పర్ఫెక్ట్గా ఉంది. టైం ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ రాసుకోవడానికి చాలా బాగుంది. చిన్న చిన్న పేరాగ్రాఫ్స్ లాగా లైన్స్తో ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం కంప్లీట్గా బుక్ అంతా అలాగే ఉంది. చూడొచ్చు ఈ బుక్ను మనం బయటకు తీసి కూడా ఇలా రాసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు. ఇది ఒక బాక్స్ అంతే, బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో చూడొచ్చు ఈ డైరీ, ఈ డైరీని మనం వాచ్ ఉంది మిడిల్లో ఇలా వాడుకోవచ్చు. కంప్లీట్గా ఎండ్ వరకు అలాగే ఉన్నాయి పేజెస్ అంతా. ఇది ఒక మంచి డైరీ అని చెప్పొచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది టైమింగ్తో సహా పనిచేస్తుంది. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు మనం, హ్యాపీగా వాళ్ళు రాసుకోవడానికి ఉంటుంది. ఒకసారి చూడొచ్చు హ్యాండ్ వాషర్ డిఫరెంట్ అంటే ఒకసారి దీంట్లో ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ విజువల్ ఇలా ఉంది దీనికి సంబంధించిన విజువల్. సో చూడొచ్చు మన కిచెన్ దగ్గర కానీ వాషింగ్ మెషిన్ దగ్గర కానీ ఇలా పెట్టుకోవచ్చు. వాషింగ్ మెషిన్ దగ్గర కిచెన్లో ఒకసారి దీని ఇమేజ్ ఇలా ఉంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఎలా పనిచేస్తుంది ఈ సోప్ బాక్స్, ఆటో సోప్ డిస్పెన్సర్, దీని డిఫరెంట్ ఏంటి, ఇంత స్పెషల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఇమేజ్లో ఇలా ఇలా వస్తుంది అని చూపించాడు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఈ షాంపూ దీనికి సంబంధించింది సెవెన్ వాళ్ళది. దీంట్లో ఏం లేవు కంటెంట్ ఇంకా. ఒకసారి దీని పిక్ మాన్యువల్ గైడ్ ఉంది, దీనిలో చూసుకోవచ్చు మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది దీనిలో మెన్షన్ చేస్తుంది. సార్ చూడొచ్చు సెవెన్ డీప్ క్లీన్ హ్యాండ్ వాష్, దీనికి సంబంధించి లిక్విడ్ మనం దీంట్లో పోయచ్చు. దీంట్లో ఒక 50% లిక్విడ్ పోస్తే 50% వాటర్ పోస్తే ఇది మనకి మిక్స్డ్గా వస్తుంది ఎవ్రీ టైం. సార్ చూడొచ్చు జస్ట్ వాటర్ పోసి ఒకసారి దీన్ని చెక్ చేద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. దీనికి ఇక్కడ ఒకటి ప్లస్ ఆర్ మైనస్ బటన్స్ ఉన్నాయి, అంటే ఎంత పడాలి మనకు, ఎంత లిక్విడ్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ బటన్స్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. జస్ట్ దీనికి కింద సెన్సార్ ఉంటుంది, ఈ సెన్సార్ ద్వారా ఇది మనం వర్క్ చేస్తుంది. ఇక్కడ నుండి మనకు లిక్విడ్ వస్తుంది. ఈ సెన్సార్ ఎలా పనిచేస్తుంది అంటే జస్ట్ హ్యాండ్ మనం ముందు తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా లిక్విడ్ దాంట్లోకి వస్తుంది. అంటే ఇది సెన్సార్ అంటే ఇక్కడ ఉన్న సెన్సార్తో పనిచేస్తుంది. ఇది చూడొచ్చు ఇక్కడ ఉన్న సెన్సార్తో పనిచేస్తుంది మనకు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో మనకు బ్యాటరీస్ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఓపెన్ చేసి దీంట్లో ఇది చాలా రబ్బర్ ఇచ్చారు. సో చూడొచ్చు 4 బ్యాటరీస్ ఉన్నాయి దీంట్లో. ఈ బ్యాటరీస్తో ఇది పనిచేస్తుంది మనకు. దీనికి ఆన్ ఆఫ్ బటన్ అలాంటిది కూడా ఏం ఇవ్వలేదు, డైరెక్ట్ సెన్సార్ ఉంటుంది. అంటే మనకు పెద్దగా ఇది బ్యాటరీ ఎక్కువగా యూజ్ అవ్వదు కాబట్టి చాలా లైఫ్ టైం వస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు దీన్ని క్లోజ్ చేసాం.
ఓకే దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి చూద్దాం. దీంట్లో వాటర్ పోసి ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో కొంత లిక్విడ్ కొంత వాటర్ యాడ్ చేసి మనం ఇలా క్లోజ్ చేసి పెట్టచ్చు. ఒకసారి చూడొచ్చు మనం దీనికి ఎందుకు ఇలా చూడొచ్చు. ఇక్కడ మనకు తక్కువ కావాలంటే మైనస్ చేస్తే ఆటోమేటిక్గా దాని లిక్విడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. జస్ట్ పుష్ చేయగానే ఇట్లా వస్తుంది వాటర్. ఒకసారి చూడొచ్చు మనం. చాలా హెవీగా వస్తున్నాయి, తగ్గించుకుందాం. ఇది ఆటో షాంపూ, మనం వెళ్ళి ప్రెస్ చేయడం అలాంటివి ఏముండవు, డైరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇది మనకు చూడొచ్చు ఈ దీంట్లో మిక్స్డ్గా మనం షాంపూని పోసుకుంటే సరిపోతుంది. మిక్స్ అయ్యి ఆటోమేటిక్గా మనం హ్యాండ్ పెట్టగానే వచ్చేస్తుంది షాంపూ. దాన్ని మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పచ్చు. ఇది మనకు చాలా బాగుంది.